తెరిచినట్లయితే, పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, క్రొత్త నిబంధన పేజ్ నంబర్ 212, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. దయచేసి ఈ మాటను అనుసరించి అందరూ పలకండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మరలా చెప్దామండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఇది అందరికీ పరిచయమైన వాక్యమే కదండి, అందరికీ తెలిసిన మాట. ఎందుకంటే మీటింగ్స్ పేపర్లలోను, పాంప్లెట్స్లోను, బ్యానర్లలోనూ ఈ వాక్యం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అందరికీ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పేసి అందరూ రాస్తూ ఉంటారన్నమాట. ఈ మాట మనం ఈరోజు ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. ఎలా మనం దేవుని యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని యొద్దకు రావాలన్నా, దేవుడు మన దగ్గరకు రావాలన్నా మనం ఏం చేయాలి అనేది మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడు చెప్తున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే దేవుని యొద్దకు రండి అంటే ఊరికన రమ్మంటులా. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేనేం చేస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎందుకంటే నా కాడి సులువుగాను తేలికగాను ఉంటది. కాబట్టి మీరు ఎటువంటి భారంతో ఉన్నా, ఎటువంటి బరువుతో ఉన్నా, ఎటువంటి బాధలతో ఉన్నా, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమి చదువుకున్నాం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మొదటిగా మనం ఎలా దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు మనం రావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం, అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. హల్లెలూయా. ఇక్కడ ఏం చదువుతున్నామండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని వెదకాలన్నమాట. మొట్టమొదటిగా మనం ఆయన్ని వెదకాలి. ఎందుకంటే మనం ఏదైనా విలువైన వస్తువుని మనం పారేసుకున్నాం అనుకోండి, మనం పోగొట్టుకున్నాం అనుకోండి, మనం దాన్ని ఎలా వదిలేస్తామా? అది విలువైందని చెప్పి ఇది ఇంకోటి కొనుక్కోవచ్చులే అని చెప్పేసి మనం వదిలేస్తామా? వదలం కదా. దాని గురించి కరెంటు పోయినా సరే మనం ప్రతి మూల ఎదుగుతాం అనమాట, క్యాండిల్ వెలిగించుకొని అయినా సరే. అలాగే దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు నన్ను వెతకాలి. ఎందుకు వెతకాలంటే మీకు నేను దొరకాలి అని. అంటే మనం ఏ కాలంలో ఉన్నామంటే అంత్యకాలంలో, అంత్య దినాల్లో ఉంటున్నాం అన్నమాట. ఈ యొక్క అంత్య దినాల్లో దేవుడు మనుషులకి కనపడట్లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పాపం పెచ్చురిల్లిపోయింది అనమాట. మనుషులు ఏం చేస్తున్నారంటే, ఆది కాలంలో ఉన్నట్టు సొదొమ గొమొర్రాలో ప్రజలు చేసినట్టు, నోవాహు కాలంలో ప్రజలు చేసినట్లు ఏం చేస్తున్నారంటే పాపాన్ని పెంపు చేస్తున్నారన్నమాట. పాపాన్ని పెంపు చేస్తూ భూమి మీద మనుషుల ప్రవర్తన దేవుని దృష్టికి బహు ఘోరమైనదిగా కనపడే వరకు దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో అటు ఇటు తిరుగుతున్నారన్నమాట మనుషులు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు పాపాన్ని మీరు కడుగుకోవాలి, మీ మనసులను మీరు పరిశుద్ధపరచుకోవాలి, మీ హృదయములను మీరు పరిశుద్ధపరచుకోవాలి, మీరు ద్విమనస్కులుగా ఉండకూడదు. మీరు ద్విమనస్కులుగా ఉండకూడదు అని అంటే మీరు నా యొద్దకు రావాలి. మీరు ఎప్పుడైతే నాకు చోటిస్తారో, మీ హృదయంలో ఎప్పుడైతే చోటిస్తారో, మీరు ఎప్పుడైతే నా యొద్దకు వస్తారో, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చి మీ పరువును నేను తేలికగా చేసి మీకు విశ్రాంతిని కలుగజేస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మొదటిగా మనం ఏం
వారిగా మార్చారన్నమాట. హల్లెలూయా. విలువైన వారిగా మనల్ని మార్చారు. ఎందుకు? మనం విలువలేని వారిగా ఉన్నాం. మనం విలువలేని వస్తువులుగా పడిపోయి ఉన్నాం. విలువలేని వస్తువులుగా మనం ఒక చోట పారవేయబడి ఉన్నాం. అటువంటి సమయంలో దేవుడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చారన్నమాట. నశించింది ఎవరో కాదండి, మీరు మనము. మనందరం కూడా నశించే పరిస్థితిలో ఉన్నప్పుడు, నాశనకరమైన కూపంలో ఉన్నప్పుడు, అంధకార స్థలాల్లో ఉన్నప్పుడు దేవుడు తన విలువైన రక్తం ద్వారా మనల్ని కొని మనల్ని వెలుగులోకి నడిపించాడు. హల్లెలూయా. అటువంటి మనల్ని దేవుడు ఏం చేయమంటున్నారు? మీరు వెతకాలి, మీరు వెతికితే నేను మీకు దొరుకుతాను, మీరు అడిగినప్పుడు నేను మీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అన్నమాట. ఈ మనం వెతికినప్పుడు ఆయన ఎలా ఉంటారు అని అంటే, ద్వితీయోపదేశకాండం 4:7 మనం చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 4:7 పాత నిబంధన 4:7 ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా, మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చదువుకున్నామండి? మనం మొరపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునకు వారి దేవుడు, ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని భక్తుడు క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. మీరు చెప్పగలరా, దేవుడు తప్ప ఈ లోకంలో ఉన్న దేవతలన్నీ కూడా, మనమందరం కూడా అన్యుల్లోనే వచ్చిన వారమే కదా. దేవుని దగ్గర రాకముందు మనం అన్ని చోట్ల అన్ని ప్రదేశాలకు తిరిగిన వారమే. వెళ్ళి నాకు అది జరిగితే నేను ఇన్ని మొక్కుంటానయ్యా, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, అన్ని కొడతాను, ఇన్ని కొడతాను అని చెప్పి మొక్కులు, ఎన్నో మొక్కులు మొక్కుంటా ఉంటాం. కానీ మనకు అన్ని జరిగినాయా చెప్పండి? జరగలేదు కదా, మనకి ఏది జరగలేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు మొరపెట్టినప్పుడు నేనేం చేస్తాను? సమీపంగా ఉంటాను. మీరు నన్ను వెతికినప్పుడు నేను మీకు సమీపంగా వస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడని కాదు. ఎవరైతే నా దగ్గరకు వస్తారో, ఎవరైతే దీన పరిస్థితిలో నుండి నా దగ్గరకు వస్తారో, నేను వారిని త్రోసివేసే దేవుడిని కాదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం మొరపెట్టినప్పుడల్లా ఎలా ఉంటారు? దేవుడు సమీపంగా ఉంటారన్నమాట. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఈ లోకంలో ఉన్న ఏ దేవుడు కూడా ఎవరికి కూడా సమీపంగా లేడు. ఎందుకంటే మనం చెప్పగలం, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాల గురించి కూడా చెప్పమంటే చాలా మంది చాలా కార్యాలు చెప్తారు కదా. కానీ ఆయన బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది, ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు బైబిల్ గ్రంథంలో రాయాలన్నా కూడా ఆకాశం ఒక పేపర్ అయ్యి సముద్రంలో ఉన్న నీరంతా కూడా ఇంకులా మారినా కూడా ఆయన చేసిన అద్భుతాలు సరిపోవన్నమాట. ఎవరు వివరించలేదని చెప్పేసి బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే, సమీపంగా దేవుడికి సమీపంగా రావాలి. మనం దేవుడు మనకు సమీపంగా రావాలి, మనం దేవుడికి సమీపంగా వెళ్ళాలి అని అంటే, యెషయా గ్రంథంలో ఉంటుంది 59:1-2 మనం చదువుకుంటే, యెషయా గ్రంథం 59:1-2 రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. కనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తాలు కురచు కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఒక్కోసారి మన పక్కన వాళ్ళు మనం పిలిచినప్పుడు మనకి వినపడదు, కానీ మనం ఆయన అక్కడుండి మనం ఇక్కడుండి పిలిచినప్పుడు కూడా ఆయన నేనున్నాను బిడ్డ, నేనున్నాను నా కుమార్తె, నా కుమారుడు అని ఆయన మనకి జవాబు ఇవ్వడానికి దేవుడు మనకి సమీపంగా వస్తున్నాడు అన్నమాట. ఆయన మనం సమీపముగా రావాలి అంటే, మనం ఏం చేయాలి? మొదటిగా ఆయన వెతకాలి. వెతుకు వారికి ఆయన దొరుకుతాడు, దొరికే దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా విలువైన వస్తువులు పోగొట్టు
ఆమె ఎలా వెతకాలి అని అంటే, నిత్యోపదేశ కండలు మనం చదువుకున్నాం, మీరు నాకు మొరపెట్టినప్పుడల్లా నేను మీకు సమీపంగా ఉంటాను, నేను మీకు సమీపంగా ఉంటానని దేవుడు చెప్పారన్నమాట. ఆయన మనకు సమీపంగా రావాలంటే మనం ఏం చేయాలి? మన పాపములు, మన దోషములు మనం తీసేసుకోవాలి. ఆయనకి మనకి ఉన్న అడ్డుగోడల్ని మనం తీసేసుకోవాలన్నమాట, పూర్తిగా రిమూవ్ చేసేయాలి. ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఆయనకి మనకు ఉన్న అడ్డుగోడలు ఎప్పుడైతే పూర్తిగా మనం తీసేసుకుంటామో, ఆయన ఆయన తన ముఖాన్ని మనకు చూపిస్తారు, ఆయన మనకు సమీపంగా వచ్చేస్తారన్నమాట. హల్లెలూయా. ఇంకా మనం ఏం చేయాలంటే, ఆయనకు ఆయన మనకు సమీపం కావాలి అంటే ఏం చేయాలి అంటే, ద్వితీయోపదేశకాండం 5:27 మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 5:27 నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలి? హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? ఆయన మనతో చెప్పినది యావత్తు కూడా చేయాలి. యావత్తు అంటే ప్రతిదీ కూడా, సున్నా అయినా పొల్లైనా తప్పకుండా ప్రతిదీ కూడా మనం అందరం చేయాలన్నమాట. ప్రతి ఆయన అంటే దేవుడు ఏం చెప్పాడు, ఆయన మనకి కట్టడలు, ఆజ్ఞలు, అనేకమైన కట్టడలు ఇచ్చారన్నమాట. మనకు బైబిల్లో తెలిసిన 10 ఆజ్ఞలు మనకు తెలుసు, కానీ బైబిల్ మంత్రంలో ఎన్ని ఉన్నాయంటే 613 ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. ధర్మశాస్త్ర గ్రంథంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన మనకు చెప్పి మీరు అనుసరించాలి అని చెప్పింది 613. ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి? 613. ఈ యొక్క 613 మనం అందరూ పాటించలేమని తెలిసే దేవుడు ఏం చేశారంటే, వాటిని కుదించి 10 ఆజ్ఞలు మనకి ఇచ్చారన్నమాట. ఈ 10 ఆజ్ఞలలో ఒకటి తప్పిపోయినా సరే వారు పాపం చేసిన వాడి క్రిందే లెక్క అని దేవుడు చెప్పాడన్నమాట. ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండంలో చదువుకుంటున్నాం 5:27 నేను మీతో చెప్పినది యావత్తు చెయ్యాలి, అప్పుడే నేను మీకు సమీపంగా ఉంటాను. నేను మీతో ఏం చెప్తున్నానంటే, నేను మీ దోషములు, మీ పాపములు నన్ను మీకు కనబడనివ్వకుండా, నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుగా ఉన్నాయి. కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి, నేను మీ దగ్గరికి రావాలి అని అంటే, మీ దోషములు, మీ పాపములు అడ్డుగా ఉన్నాయి, వాటిని మీరు పూర్తిగా తీసేయాలి, వేళతో సహితం మీరు వాటిని తీసేయాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. మొదటిగా మనం ఏం చేయాలి? ఆయన వెతకాలి. వెతుకు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. హల్లెలూయా. రెండోది మనం ఏం చేయాలంటే, ఆయన మొరపెట్టాలి. ఆయన చెప్పినది యావత్తు మనం చెయ్యాలి. మన ఆయన చెప్పినది యావత్తు మనం చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఆయన చెప్పినది యావత్తు మనం చెయ్యాలి అని అంటే, మనం చేసినప్పుడు ఏం జరిగింది అనంటే, మన పాపాలు, మన దోషాలు తీసివేయబడతాయి అన్నమాట. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పే యావత్తు ఏంటిది, ఆయన చెప్పే యావత్తు వినాలని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు మనం చూద్దాం. మత్తయి సువార్త 5:1 మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5:1 చదువుతున్నాం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు. వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము. నా నిమిత్తము. జనులు మిమ్మల్ని నిందించి. జనులు మిమ్మల్ని నిందించి. హింసించి. హింసించి. మీద అబద్ధముగా. మీ మీద అబద్ధముగా. చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున. ఇలాగున. వారు మీకు. వారు మీకు. పూర్వముందుండిన. పూర్వముందుండిన. ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ఏం చదువుకున్నాం? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మనం చదువుకున్నాం 2వ వచనం దగ్గర నుంచి. ఎందుకు నేను ఇవి చెప్తున్నానంటే, అందరికీ తెలిసినవి, ఎందుకు నేను ఇవి చెప్తున్నానంటే, ఆయన వెదక, దేవుడు వెదకమన్నాడు. ఆయన వెతికితే దొరుకు, నేను మీకు దొరుకుతానని అన్నాడు. మనం ఎలా వెతకాలంటే, ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారిగా ఆయన వెతకాలన్నమాట. ఆయన ఆత్మ విషయమై దీనత్వం కలిగి మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవుడు ఏం చేస్తారు, పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేస్తారన్నమాట. మనం ఎప్పుడైతే ఆత్మ విషయంలో, అంటే నేను ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు మన చర్చిలోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరున్నారు, దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకులు మీ సమస్య వచ్చి దైవ సేవకులతో చెప్తే, దైవ సేవకులు మీకు ప్రార్థన చేసి ఆ సమస్యకి పరిష్కారం చెప్తారు కదా, అలా అది బెటర్ అంటారా? లేకపోతే మీకు మీరే ప్రార్థన చేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి, సంవత్సరాల తరబడి మీకు మీరే ప్రార్థన చేసుకొని ఇక జవాబు పొందక మీరు జవాబు కోసం ఎదురు చూస్తూ 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 ఇంకా అలాగే సాగుతూ ఉన్నది అది బెటర్ అంటారా? మీరేం ఏమనుకుంటాం, మన సమస్యకి త్వరగా పరిష్కారం జరగాలి అని అనుకుంటాం కదా. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మేము చూసే విషయం ఏంటంటే, దైవజనులు ప్రాంతంలో గడిపినప్పుడెల్లా ఎలా ఉంటారంటే, ఆయన ముఖం ప్రకాశిస్తుంది అన్నమాట. ఎందుకు ఆ ముఖం ప్రకాశిస్తుంది అంటే, ఆత్మలో దేవుని దగ్గర దీనత్వం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, మీ సమస్య కానీ ఆయన ఏ ప్రార్థన చేసినా, ఏ పరిష్కారం కోసం ప్రార్థన చేసినా, ఏ సమస్య కోసం ప్రార్థన చేసినా వెంటనే పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. మీకు జవాబు, ఆ సమస్యకు పరిష్కారం చెప్తారు కదా, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తారు అని అంటే, మీరు అడిగిన దానికి వెంటనే జవాబు ఎలా ఇవ్వగలుగుతున్నారంటే, దేవుడి దగ్గర ఆయన తగ్గించుకున్న విధానం అన్నమాట. మొదటిగా దేవుడు అదే చెప్తున్నారు, ఆత్మ విషయంలో మీరు దీనత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, అప్పుడే నేను మీకు, మీరు వెతికినప్పుడు నేను మీకు దొరుకుతాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసుకుంటే, దుఃఖపడి వారి ధనియులు, వారు ఓదార్చబడుదురు. మీరు భూమి మీద వేటి విషయమై మీరు దుఃఖపడుతున్నారో, వేటి విషయమై మీరు చింతిస్తున్నారో, ఏ సమస్యల కోసం అయితే మీరు దుఃఖపడి ప్రార్థన చేస్తున్నారో, ప్రతిదీ కూడా దేవుడు వింటున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే, దుఃఖపడి వారి ధనియులు, వారు ఓదార్చబడుదురు. అంటే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది జరుగుతుంది, దొరుకుతుంది. హల్లెలూయా. మూడవది ఏంటంటే, సాత్వికులు ధనియులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మనం సాత్వికంగా ఉండాలి అంటే ఎంతో తగ్గించుకొని దీన మనసు కలిగి మనం ఉండాలన్నమాట. అలా దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, మనం భూలోకాన్ని స్వతంత్రించుకుంటామని చెప్తున్నారు. ఈ వచనం చెప్తుంటే నాకు మాట గుర్తొచ్చింది బైబిల్లో, భూమియు సమస్తములు లోకములో ఉన్న నివాసులను యెహోవావే అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం అన్నమాట. ఈ 5వ వచనంలో మనం చూసుకుంటే, సాత్వికులు ధనిలు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకొందురు అని చెప్తున్నారు కదా. ఈ సాత్వికాన్ని దేవుడు ఎవరికి చెప్పారంటే, మోషే ప్రవక్తకి చెప్పారన్నమాట. ఏమని చెప్తారు, మోషే నా ఇళ్ళంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు, దీన మనసు కలవాడని చెప్పేసి మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తారు. ఎలా ఆయన మోషే గురించి సాక్ష్యం ఇచ్చారంటే, మోషే దేవుడు మొదటికి కలిసినప్పుడు పర్వతం మీద కలిసినప్పుడు
దేవుడు చెప్తారు, మోషే నువ్వు వెంటనే చెప్పులు తీసేసి పక్కన పెట్టు, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైన స్థలం అని దేవుడు చెప్తారు. మోషే వెంటనే ఏం చేస్తారంటే, నేనెందుకు తీయాలి, ఈ ప్రదేశం అంత బాగోలేదు, ఈ ప్రదేశం అంత ఒక రకంగా ఉంది, నేను తీను అని చెప్పేసి చెప్పుండొచ్చు. ఎందుకంటే రాజు కుటుంబంలో పెరిగిన బిడ్డ కాబట్టి చెప్పుండొచ్చు. కానీ మోషే అలా చెప్పలేదు. దేవుని దగ్గర తగ్గించుకొని, ఆయన రూపం కనపడకపోయినా సరే దేవుని దగ్గర తగ్గించుకొని అతను ఎలా ఉన్నాడంటే, తగ్గింపు కలిగిన వాడిగా, దీన మనసు కలిగిన వాడిగా వెంటనే చెప్పులు ఇప్పేసి దేవునితో మాట్లాడడం ప్రారంభించారన్నమాట. హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు అటువంటి సాత్వికం మనకు కావాలి, తగ్గింపు మనకు కావాలి. ఇంకోటి ఆలోచనలు మనం చూసుకుంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు మనం ఏం కలిగి ఉండాలంట? ఆకలి దప్పులు కలిగి ఉండాలి. యోగు గురించి మనం చూసుకున్నట్లయితే, యోగు ఎంతో యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనం నిసర్పించిన వాడని బైబిల్ గ్రంథాలలో మనం చదువుకుంటా ఉంటాం. యోగు భార్య ఏం చేస్తుంది, నీ నీతిని నీ యథార్థతను విడిచిపెట్టి నువ్వు చచ్చిపో, ఇంకా ఈ సమస్యకు పరిష్కారం రాదు, నువ్వు ఎట్టగో ముసలోడు అయిపోయావు, కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టేసి నువ్వు చనిపో అని చెప్పేసి యోగు భార్య చెప్తుంది. కానీ యోగు అటువంటి పని ఏం చేయలేదన్నమాట. ఏం చేశాడంటే, తన నీతిని గట్టిగా పట్టుకున్నాడు అనమాట, తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తను గట్టిగా పట్టుకున్నాను కాబట్టి దేవుడు చెప్తున్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. చివరిలో అతను తృప్తిపరచబడ్డాడా లేదా? ముందున్న దానికంటే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా? ముందున్న దానికంటే ముందు ఉన్న కుమారులు కుమార్తెలు చనిపోయారు, తర్వాత మరలా కుమారులు కుమార్తెలు దేవుడు ఇచ్చారా లేదా? అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తారనమాట, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్న వారమైతే. ఏడవ వచనంలో, కనికరం గలవారు ధనిలు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు. ఇంకా మనం ఇంకా చదువుకుంటే దేవుడు ఇంకా చెప్తారనమాట, సమాధానం పరచువారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధనిలు, వారు పరలోక రాజ్యము వారి దయ్యిద్ది. నా నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి దూషించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పడుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, ఎందుకంటే పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని దేవుడు చెప్తున్నారు అనమాట. మనం ఎప్పుడైతే ఈ యొక్క ఈ వీటిని మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో, వీటిని ఎప్పుడైతే అనుసరిస్తామో, దేవుడు మనం వెతికినప్పుడు దేవుడు మనకు తప్పకుండా దొరుకుతారనమాట. మొదటిగా మనం ఏం చదువుకున్నాం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. ఆయన మన యొద్దకు రావాలంటే మొదటిగా మనం వెతకాలి. రెండవదిగా ఆయన చెప్పినది యావత్తు మనం చేయాలి. ఆయన చెప్పినది యావత్తు ఏంటిది అనంటే, ఈ యొక్క మత్తయి సువార్త 5:1 నుంచి ఈ యొక్క అధ్యాయం అంతా చదువుకుంటే దేవుడు చెప్తారనమాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటారు, ఎందుకంటే మీరు లోకంలో ఉంటున్నారు కాబట్టి మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క జీవితాన్ని పరీక్షించడానికి, దేవునిలో మీ యొక్క భక్తిని పరీక్షించడానికి అనేకులు అనేకమైన వాటిని పండొచ్చు మీ మీద అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటారనమాట. కానీ వాటన్నింటిలో కూడా మనం ఎలా ఉండాలంటే, స్థిరులుగా కదలని వారిగా మనం ఉండాలన్నమాట. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా వస్తాడు, మనం వెతికినప్పుడల్లా దేవుడు మనకి దొరుకుతారనమాట. కాబట్టి ఇది నా నుంచి కూడా దేవుడు మనకు చూపిన మార్గాన్ని, ఏ మార్గం అయితే దేవుడు మనకు చూపారో, నీతి కలిగి ఉండమని, ఆత్మీయమై దీనంగా ఉండమని, కనికరం కలిగిన వారిగా ఉండమని దేవుడు ఏ విధంగా అయితే చెప్పారో, అవన్నీ కూడా మనం అనుసరించి దేవుణ్ణి మన జీవితాల ద్వారా దేవుణ్ణి కనపరుద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.